హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం 28 ఫీట్ల రెండించిన వెడల్పు, 40 ఫీట్ల పొడుగు, ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. గ్రౌండ్ ఫ్లోర్ అనేది సింగిల్ బెడ్రూమ్, కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మొత్తం వచ్చేసి 125 గజాలు లేదా 2.53 సెంట్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ల్యాండ్ ఏరియా స్క్వేర్ ఫీట్ చేస్తే 1128 ఎస్ఎఫ్టీ రావడం జరుగుతుంది. అదేవిధంగా సెట్ బ్యాక్లు పోగా మన హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 958 ఎస్ఎఫ్టీలో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసి ఒక ఫ్లోర్ అనేది 18 నుంచి 19 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా లేబర్ గార్డెన్ ఇస్తే మటుకు ఒక ఫ్లోర్ అనేది 3 లక్షల నుంచి 3 లక్షల 20 వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇంకా లేట్ చేయకుండా రూమ్ సైజులు చూద్దాం ఫ్రెండ్స్. ఇంటికి కాంపౌండ్లకి 3 సార్లు సెట్ బ్యాక్ ఇచ్చాం, పైప్ లైన్కి, వెంటిలేషన్కి. అదేవిధంగా ఇంటి బయట గోడలు మాత్రం 9 సార్లు వాడడం జరిగింది. ఈ లోపలి మొత్తం 4 సార్లు వాడడం జరిగింది. ఈ సైజులు పొంగ రూమ్ సైజులు చెప్పిన విధంగా ఉన్నాయో. ఫస్ట్ సెట్ బ్యాక్ చూసుకుందాం. వెస్ట్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్కి 2 ఫీట్ వాడడం జరిగింది. అదేవిధంగా సౌత్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్కి 2 ఫీట్ వాడడం జరిగింది. నార్త్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి అనేది 3 ఫీట్ వాడడం జరిగింది. మనం బాల్కనీ అనేది 2 ఫీట్ల 6 ఇంచుల వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్కి అనేది కాంపౌండ్ వాళ్ళ ప్లేస్కి ఓన్లీ 6 ఇంచులు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్ సైజ్ చూసుకున్నాం. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 ఫీట్లు, అదేవిధంగా 9 ఫీట్లు ఇవ్వడం జరిగింది. దీనికి కామన్ బాత్రూమ్ అనేది 4 ఫీట్లు 6 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ అనేది 10 ఫీట్లు, అదేవిధంగా 5 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హాల్ చూసుకుంటే హాల్ వచ్చేసి 10 ఫీట్ల 6 ఇంచులు, అదేవిధంగా 10 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం పార్కింగ్ చూసుకున్న పార్కింగ్ వచ్చేసి 20 ఫీట్ల 11 ఇంచులు అడల్పు, అది కాలం లోపల పేస్కి. అదేవిధంగా 14 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం మెట్లు చూసుకున్న మెట్లు వచ్చేసి 3 ఫీట్లు 3 ఫీట్లు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మొత్తం మనకి 6 ఫీట్లు, అదేవిధంగా 11 ఫీట్లు 1 ఇంచు అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంపౌండ్ అనేది 6 ఇంచులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్న ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 10 ఫీట్లు అడల్పులు, అదేవిధంగా 10 ఫీట్ల 4 ఇంచులు పొడుగు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్ బాత్రూమ్ అనేది 4 ఫీట్లు, అదేవిధంగా 6 ఫీట్ల 10 ఇంచులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2 బెడ్రూమ్ చూసుకున్నా. 2 బెడ్రూమ్ వచ్చేసి 10 ఫీట్ల 2 ఇంచులు, అదేవిధంగా 10 ఫీట్ల పొడుగు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీని కామన్ బాత్రూమ్ అనేది 4 ఫీట్లు, అదేవిధంగా 6 ఫీట్ల 6 ఇంచులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ చూసుకున్న డైనింగ్ వచ్చేసి 10 ఫీట్ల 9 ఇంచులు అడల్పులు, అదేవిధంగా 7 ఫీట్ల 2 ఇంచులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ చూసుకున్నాం. కిచెన్ సైజ్ వచ్చేసి 7 ఫీట్లు 7 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి పూజరం అనేది 3 ఫీట్ల అడల్పులు, అదేవిధంగా 4 ఫీట్లు 8 ఇంచులు పొడుగులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ చూసుకుందాం. హాల్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ల 2 ఇంచులు అడల్పులు, అదేవిధంగా 14 ఫీట్ల 5 ఇంచులు పొడుగు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు మెట్లు వచ్చేసి 6 ఫీట్లు, అదేవిధంగా 11 ఫీట్లు 1 ఇంచు అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ డోర్లు వచ్చేసి వీటికి 4 ఇవ్వడం జరిగింది, విండోస్ 4 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డోర్స్ అనేది 6 ఇవ్వడం జరిగింది, విండోస్ కూడా మనం 6 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాలమ్స్ వచ్చేసి 9 కాలమ్స్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళకి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు తక్కువ బడ్జెట్లో హౌస్ ప్లస్ ఎలివేషన్ చేయించాలనుకుంటున్నారా అయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.